నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కేంద్రంలో సిపిఎం మండల స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు అధిష్టానం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు పొట్టేపాలెం చంద్రమౌళి, సిపిఎం పార్టీ మండల మాజీ కార్యదర్శి టీవీ ప్రసాద్, విడవలూరు మండల కార్యదర్శి గోపాలయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మొన్నటికే 100 రోజులైంది. ప్రజలు అనేక ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. మొదట్లో ఆహా ఓహో బ్రహ్మాండం జగన్ పరిపాలన అన్నారు. అదే ప్రజలు ఈ 3 నెలల్లోనే జగన్ కూడా తెలుగుదేశానికి ఏమి తీసుకోవడం లేదు, ఆయన ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చెప్పాడో అవి చేయకుండా కక్ష సాధింపు చర్యలకి వాళ్ళ పార్టీ వాళ్ళని బలపరుచుకునేదానికి చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో క్రమేణా బలపడుతుంది. 4-5 విషయాల్లో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. 1, ఇసుక విధానం ఉంది. అది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఇన్ని రోజులైతే చిన్న సమస్య, దాన్ని మొట్టమొదట పరిష్కారం చేయొచ్చు. దానివల్ల ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి గత 4 నెలల నుంచి పనులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అది 5 సెప్టెంబర్ నుంచి అంటున్నారు, అది ఎప్పుడు అవద్దో మనకి తెలియదు. తర్వాత రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు 108, 104, తర్వాత ఆశా వర్కర్సు, యానిమేటర్సు, వీళ్ళందరూ 100,000 మంది ఉంటే వాళ్ళందరూ గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వాళ్ళని పెట్టుకోకుండా ఇప్పుడు ఈ వాలంటీరు తర్వాత అట్నే ఈ సచివాలయ పోస్టుల్లో ఈ పరీక్ష రాసినటువంటి వాళ్ళని పెట్టుకొని వీళ్ళని ఇంటికి పంపిస్తారు. ఇది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నమైంది. దీనివల్ల 100,000 మంది ఈ కార్మికులు ఇంటికి పోయే పరిస్థితి. ముందు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన ఉద్యోగాలే ఫిలప్ చేయాలి తప్ప ఆ విధంగా వాళ్ళని పంపించడం సరైనది కాదు. వాళ్ళందరూ ఎంతో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు. మరి మొన్ననే 4 రోజుల కిందట ఆశా వర్కర్సు 10,000 మంది విజయవాడలో సీటు నాయకత్వంలో పెద్ద ప్రదర్శన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. అట్నే చుక్కల భూముల సమస్యలు తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా రాజధానిలో వాళ్ళకు అనుకూలంగా భూములు కొట్టేసేదానికి చేసినటువంటి చట్టం ఎన్నో ఏళ్ల నుంచి అనుభవిస్తున్నటువంటి రైతులు ఈ చుక్కల భూముల సమస్యను ఈరోజు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఎంతో ఆశలు పెట్టుకుంటే నెల్లూరు జిల్లాలో 40,000 రైతులు 100,000 ఎకరాల భూములు తిరగతా ఉంటే ఈరోజు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయలేదు, చుక్కల భూముల సమస్యని. అట్నే సీజేఎఫ్ఎస్ భూములు నెల్లూరు జిల్లాలో 100,000 ఎకరాలు ఉంటే 60,000 ఎకరాలే డిఫారం పట్టాలు ఇచ్చారు, 40,000 ఎకరాలు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన 60,000 ఎకరాల్లో దాదాపు 30-40,000 మంది రైతులు వాళ్ళకి 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వాళ్ళ పేరు తెసి ఇంకొక ఎకరా వేరే వాళ్ళ పేరు పెట్టారు. అదేమంటే కంప్యూటర్ మిస్టేక్. ఆమెని ఎంఆర్ఓకి అడిగిపోతే ఈ 10,000, 50,000 ఈ విధంగా ఈ రెవెన్యూ దీంట్లో పోలీసులో కొత్త ప్రభుత్వం వచ్చినా ఏమీ అవినీతి తగ్గలేదు. తీవ్రంగా రైతులు చుక్కల భూముల సమస్య మీద అట్నే సీజేఎఫ్ఎస్ భూములు ఇతర కంప్యూటర్ మిస్టేక్స్ బట్టి రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి లంచం ఇచ్చుకుంటే తప్ప ఆ ప్రభుత్వంలో కాలేదు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. ఇంకా మన వాలంటీర్లది పెట్టారు. అంతకుముందు తెలుగుదేశం జనభూమి కమిటీలని అత్యంత అప్రజాస్వామికంగా పనిచేయించింది. ఈ వాలంటీర్లు కూడా పూర్తిగా వైసీపీ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. ప్రభుత్వ జీతంతో వాళ్ళేమో జనభూమి కమిటీలు జీతం లేకుండా ఈ జీతంతో పనిచేసేటువంటి ఈ కమిటీలు వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. అందువల్ల జగన్ మాటలు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి మాటలు ఉండొచ్చు, కానీ ఆచరణలో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఏమీ తేడా లేదనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది.
మాటలు కాదు ఆచరణలు చేయాలని చెప్పి మేము ఈరోజు చెప్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ఇటీవల 6-7 మంది రైతులు వాళ్ళ అప్పుల్లో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు సరైనటువంటి వాళ్ళకు ఎల్ఈసి కార్డులు ఇవ్వటం లేదు. అందువల్ల తెలుగుదేశం ప్రజలు అత్యంత దుర్మార్గమైన పాలన చేసింది కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇంటికి కచ్చితో ఇంటికి పంపించారు. ఆ పద్ధతుల్లో ప్రజలు 151 సీట్లు ఇస్తే ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాలని ఈయన నెరవేర్చలేదు. అందువల్లనే మేము సిపిఎం పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అనేక ప్రజా సమస్యలను ఉద్యమాలు చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాల్లో కలిసి రావాలని, ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా బాధిత పడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల మీద మేము పనిచేస్తాం, ప్రజలందరూ కూడా మా ఉద్యమాల వైపు మా సమస్యలు మేము చేసేటువంటి కృషికి ప్రాధాన్యత ఇచ్చి మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ, బీజేపీ చేసే కేంద్రంలో బీజేపీ చేసేటువంటి అత్యంత దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఫైట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.